ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని చెప్పేసి ఎన్నికల్లో ఇలాగే సక్రమంగా జరుపుకుంటే గెలవలేమని చెప్పేసి గ్రహించి ఈరోజు ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్త పద్ధతులకు తెరలేపింది. తమలో ఎన్నో ఎలక్షన్లు కూడా చూసాం, ఎప్పుడు కానీ ఇలా జరగలేదని కూడా ఈరోజు కూడా అధికార దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఎప్పుడు లేని విధంగా కూడా పోలీస్ శాఖని ఎన్నికల్లో కూడా చేసుకోవడానికి ఓట్లను గల్లంతేయడానికి కూడా ఓట్లను తీసేసే దాంట్లో కూడా ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారు అని చెప్పేసి ఆ పార్టీకి ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి ఓటు ఎవరు వేయరు అని చెప్పేసి పోలీసు దగ్గర కూడా పోలీస్ శాఖ ద్వారా కూడా తెలుసుకొని ఆ ఓట్లను తీసేసేదానికి తెరలేపింది కూడా ఈరోజు కూడా. ఎక్కడా జరగలేదు ఇటువంటి విషయాలు కూడా ఈరోజు కూడా. మొట్టమొదటిగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఎక్కువగా కూడా తెరలేపినారు కూడా ఈరోజు. స్వయంగా కూడా దీన్ని అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అంతెందుకు ఒక అనంతపురం జిల్లా కేంద్రం కూడా తీసుకోండి. పోయిన సంవత్సరం 2014లో జిల్లా కేంద్రంలో 254,000 ఓట్లు అనేది కూడా ఉండే. కానీ ఈరోజు 2018లో ఏదైతే పబ్లిష్ చేశారో దాదాపుగా కూడా 65,000 ఓట్లని తీసేసి కేవలం 189,000 మాత్రమే ఓట్లను తీసేసిన వైనం కూడా కేవలం ఒక పిలుపు మేరకే ఈరోజు 36,000 ఓట్లను కూడా ఎక్కించుకోగలిగినారు. నిన్న ఇంకా కూడా ఈరోజు కూడా మళ్ళీ కూడా 31 తర్వాత కేంద్ర ఎలక్షన్ కమిషన్ విధించిన గడువు తర్వాత కూడా ఈరోజు కూడా నాకు తెలిసినంతవరకు ఒక అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంకా కూడా 7-8,000 నాకు తెలిసినంతవరకే మళ్ళీ ఆన్లైన్లో కూడా నమోదు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా పోలీస్ శాఖ ద్వారా కానీ లేకపోతే నిఘా విభాగాల ద్వారా కానీ ఈరోజు అందరికి కూడా ఫోన్లు చేసి ఎవరికి ఓటేస్తామని చెప్పి ఓ రకంగా, లేకుంటే మీరు అయితే మీరు ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి దీన్ని నొక్కండి దాన్ని నొక్కండి అని చెప్పేసి ఈరోజు కనుక్కొని వారి అభిప్రాయం తెలుసుకొని ఆ ఓటర్ను గల్లంత రూపంలో ఈరోజు చేసే కార్యక్రమం కూడా ఈరోజు కూడా చేపట్టడం జరిగింది. ఇంతేకాదు ఈరోజు కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు కూడా పోలీస్ శాఖ నుంచి ముందు పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు కూడా ఎన్నికల ముందు ఇట్లా సూపర్ న్యూమరీ పోస్టులు కూడా క్రియేట్ చేసేసి ఈరోజు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వడం, అది కూడా వారి యొక్క ఈరోజు ఏదైతే అధికార పార్టీలో ఉన్నారో ముఖ్యమంత్రి యొక్క సామాజిక వర్గాన్ని ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా కల్పించడం ఎక్కడ కానీ ఇనలేదనమాట. ఎవరికైనా చూడలేదు, మేము కూడా అనేకమైన ఎలక్షన్లు కూడా మేమే స్వయంగా కూడా నిలబడుకున్నాం, ఎప్పుడు కానీ చేయలేదు ఇప్పుడు కాదు. కానీ ఈ తూరు మాత్రం వివరిస్తూ ఉంది చాలా దారుణం. అందుకోసమే ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కూడా ఒక వారం కిందట అక్కడ పోయేసి కూడా ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి స్వయంగా కూడా ఈరోజు జరుగుతున్న అరాచకాలు కావచ్చు, ఓట్లను తీసేసే దాంట్లో కానీ కొత్త ఓట్లను ఎలా నమోదు చేసుకునే దాంట్లో కానీ ఎలా అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఇకలే అవన్నీ కూడా నియోజకవర్గం వైజ్ కూడా ఈరోజు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాదు ఈరోజు మరొక మారు కూడా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే, అందుకోసం వారు చెప్పి కూడా ఏమి లేదు. చోటు నిందల సంఘం వాళ్ళే చేస్తున్నారు, వారే ఈరోజు దొంగలు, ఇవంతా కూడా చేసే పదానికి వాళ్ళే కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలుసుకోవడానికి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి ఇప్పటి నుంచి కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. అంతేకాదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ అధికారులను కూడా కొత్త అధికారులను కూడా ఎలక్షన్ కమిషనే స్వయంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో స్వయంగా కూడా జోక్యం చేసుకొని అందరు అధికారులను కూడా రీషఫల్ అనేది కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా రీషఫిల్ అనేది జరిపి వాళ్ళే స్వయంగా జరుపుకొని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగినప్పుడే జరిపించాల్సిన అవసరము బాధ్యత కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆధారపడింది, చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. మేము విన్నవించుకుంటాము, ఇప్పటికే మా పార్టీ కూడా చెప్పింది అని కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా నిల్వలు కూడా చేసుకున్నారు కూడా వారందరూ కూడా. ఈరోజు అవినీతి దాంతో ఏదైతే సంపాదించుకున్నారో ఆ అవినీతి సొమ్మునంతా కూడా నియోజకవర్గాల వారికి కూడా ఈరోజు కూడా వారే నిల్వ చేసుకునే విషయాలు కూడా తెలుసు.
వీరు కంపెనీ ఈరోజు రేపు ఎన్నికలు జరగబోయే దాంట్లో ఈ పోలీసు యొక్క శాఖ యొక్క ఆధ్వర్యంలోనే ఓటుకు ఇదే ప్రతి ఓటుకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా వారితో చేయాలని చెప్పేసి ఈరోజు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నారు కూడా ఈరోజు కూడా ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటికీ కూడా ఆయన దృష్టికి తీసుకోకపోయినా వాళ్ళ దృష్టికి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మేము చెప్పినట్టు కూడా ఎన్నికలు నిష్పక్షపాతంగా కూడా జరిపి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యం ఉంది ఎన్నికల కమిషన్ అనేది కూడా ఏదో స్వతంత్రంగా కూడా వ్యవహరిస్తుంది ఎన్నికలు కూడా న్యాయంగా కూడా జరుపుకుంటుందని చెప్పేసి ఒక సిస్టమ్ పైన ఒక రాజ్యాంగం పైన నమ్మకం కల్పించాల్సిన అవసరం బాధ్యత కూడా ఈరోజు ఎన్నికల సంఘం పైన ఉందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం.